ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు క్షీరాబ్ది ద్వాదశి రోజున సమర్పించాల్సిన నైవేద్యాలు చేయదగిన దానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు కార్తీక శుద్ధ కార్తీక ఏకాదశి ప్రబోధన ఏకాదశి అని చెప్పుకున్నాం అంటే మేలు కొలుపు వచ్చిన ఏకాదశి మేలుకున్న ఏకాదశి మెలకువ వచ్చిన ఏకాదశి నిద్రలో ఉన్నవారు మేలుకున్న ఏకాదశి స్వామి కాదు మనం కూడా మేలుకోవాలి నిద్ర అంటే ఏమిటి అజ్ఞానమే కదా వ్యామోహము అజ్ఞానము ఆసక్తి ఆశ ద్వేషము ఇవన్నీ నిద్రలు అందులో నుంచి మనం మేలుకోవాలి అంటే ఏమిటి జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను మనస్సును వ్యామోహం నుంచి మేలుకొలిపి పరమాత్మ దగ్గరికి చేర్చుట కార్తీక ఏకాదశి ఇది ప్రబోధన ఏకాదశి దానికి బుద్ధిని చేస్తే చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి ఏకా ప్రబోధనమైతే ద్వాదశి మోక్షద అన్నాడు కార్తీక శుద్ధ ద్వాదశి మోక్షద మోక్షమునిచ్చేటువంటి ద్వాదశి ఏకాదశి నాడు ఉపవాసము ఉండాలి అసలు ఏకాదశి వ్రతం అంటే ఏమిటి దశమి నాడు ఒక పూటే తినాలి రాత్రి పూట భోజనము చేయకూడదు నిద్ర పోకూడదు ఏకాదశి నాడు రెండు పూటలా తినకూడదు నిద్ర పోకూడదు ద్వాదశి నాడు ఒక పూటే తినాలి నిద్ర పోకూడదు అంటే ఐదు పూటలు నిద్ర మానాలి నాలుగు పూటలు భోజనం అనాలి ఇది ఏకాదశి వ్రతంలోని చమత్కారం ఈ ఐదు నాలుగు ఏమిటి మనకున్న పురుషార్థాలు నాలుగు మనము తెలుసుకోవలసిన అర్ధపంచకం ఉంటాం అంటాం ఐదు పంచకాలు తెలుసుకోవాలి తెలియవలసినవి ఐదు తెలియవలసిన వాటిని తెలుసుకుంటే కలిగే పురుషార్థాలు నాలుగు ధర్మ అర్థ కామ మోక్షం ఇది ఇందులోని ప్రధానం పాలతో పరమాన్నము చేయాలి పాలతోటే చాలా పదార్థాలు పాలకోవా అంటాం కదా దానితోటి చెయ్యాలి తీపి చేయాలి పాలతోనూ చేయాలి పక్వాన్నాలు మన శక్తి మేరకు చెయ్యాలి ఏమిటి ఇవన్నీ తప్పకుండా చెయ్యాలి కాబట్టి అని దగ్గర డబ్బు లేకున్నా అప్పు చేసి తీసుకొని వచ్చి ఏ పూజ చేయకూడదు చాలాసార్లు చెప్పుకున్నాం విత్త సాఠ్యంతో వంజేయద్దు డబ్బు విషయంలో వంచన చేయొద్దు అంటే ఉన్నవాడు లేదు అన్న వంచనే లేనివాడు ఉన్నట్టు నటించినా వంచనే తన శక్తి మేరలో చేయి ఎంత చేశావు కాదు ఎలా చేశావు పరిపూర్ణమైన భక్తితో చేశావా ఏకాగ్ర భావంతో చేశావా పరమాత్మయ్యే మనస్సు లగ్నం చేసావా లేదా అంతే తప్ప నేను ద్వాదశి నాడు పదకొండు కోట్లు ఖర్చు పెట్టి పూజ చేశాను అంటే పుణ్యమేం రాదు నా దగ్గర ఏమీ లేదు స్వామి తుష్దలమే పెట్టాను పుణ్యం రాకను పోదు ఎంత పెట్టావు ఎన్ని చేసావు కాదు ఎలా చేశావు నిజమైన భక్తితో చెయ్యి ఏకాగ్ర భావనతో చెయ్యి తుజదలం పెట్టు నిజంగా ఉంది ధర్మశాస్త్రం ద్వాదశి నాడు తొంభై ఆరు పిండి వంటలతో నివేదన చేయాలి అది శాస్త్రం అది ఉన్నవాడు ఒక్కొక్కటి తొంభై ఆరు కిలోలు చేయమన్నాడు ఎవరు చేయాలి అంటే ఏమిటి అంత ఉన్నవాడు అలా చేయండి తొంభై ఆరు యొక్క సంఖ్య గొప్పతనం ఏమిటంటే ఆరు అంటే అరిషడ్ వర్గం కదా కామ క్రోధ లోప మోహ మదమత్సరం తొమ్మిది అంటే నవవిధ భక్తులు నవవిధ భక్తులతో అరెండు వర్గాన్ని చేయించండి అందుకు తొంభై ఆరు శక్తి లేదు తొమ్మిది చెయ్యి లేదు ఆరు చెయ్యి లేదు ఒకటి చెయ్యి మధురం తప్పకుండా చెయ్యి నిజంగా నీ దగ్గర పదార్థాలు మధురం లేకుంటే మధురమైన మనస్సుతో చెయ్యి తీయని మనస్సుతో తీయని భావంతో పరమాత్మ తీయని కదా మధురాధిపతే అఖిలం మధురం పరమాత్మ అంతా మధురమే నీ మనసు మధురంగా ఉంచుకో బుద్ధి మధురంగా ఉంచుకో నమస్కారం చెయ్యి చాలు కాబట్టి ఉన్నవారు ఇన్ని రకాలుగా చేయండి అన్నీ సాత్వికములే చేయాలి రాజస తామసాల జోలికి వెళ్ళకండి మధు మాంసాల జోలికి వెళ్ళకండి అలాగే కార్తీక మాసంలో పులుపు ఉప్పు రెండు తినకూడదు శాస్త్రం క్షౌద్రవర్జం క్షారవర్జ్యం కార్తీకం సముదాచరేత్ అంటే పులుపు తినొద్దు ఉప్పు తినొద్దు ఈ రెండు మనలో అజ్ఞానాన్ని తామసాన్ని పెంచుతాయి అంటాం కదా ఉప్పు కారం తిన్న మనసు అంటాం కదా అంటే ఒక కోరికను పెంచుతాయి కోపాన్ని పెంచుతాయి ద్వేషాన్ని పెంచుతాయి పరమాత్మనే సేవించాలంటే ఉప్పు కారం మానేసేయండి పులుపు కూడా అలాంటిదే పులుపు ఉప్పు కాలం ఈ మూడు కార్తీకంలో మానేసి శ్రద్ధగా స్వామికి నివేదన చేసి పూజిస్తే పరమాత్మ కృప చూపు